హాయ్ ఎవరిబడి, నమస్కారం. ఎలా ఉన్నారు? మరి ఇవాళ పట్టాభిరామ బాణంలో మనం మాట్లాడుకునే విషయం, మనం తెలియకుండా ఎంత టైం వేస్ట్ చేస్తూ ఉంటాం ఆ సబ్జెక్టు గురించి. మన సమయమే కాదు, ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా సమయం వేస్ట్ చేస్తారు. దీన్ని మేనేజ్మెంట్ రంగంలో సోషల్ లోఫింగ్ అంటారు. లోఫింగ్ అంటే లోఫర్లోంచి వచ్చిన మాట అది. అంటే ఆఫీసు సమయంలో సొంత పనులు చేసుకోవడం, క్యాంటీన్లో గంటల తరబడి కూర్చోవడం, సిగరెట్లు కాల్చుకోవడం, సినిమా కథలు డిస్కస్ చేసుకోవడం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా పనిలో ఆ ఉద్యోగంలో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో మనం ఇలాగా సెల్ ఫోన్స్లో గంటల తరబడి మాట్లాడుకోవచ్చు, తా చెడ్డ కోతి వనమంతా చేర్చింది అన్నట్టుగా మిగతా వాళ్ళని కూడా పాడు చేస్తారు. ఇప్పుడు ఇంకా నయం, పూర్వం రోజుల్లో ఓవర్ టైం అని ఉండేది. ఓవర్ టైం కావాలని పొద్దునంతా తిరిగి ఏదో పని చేస్తున్నట్టే తిరుగుతాడు. సార్ పలానా ఫైల్ వెతుకుతున్నాను సార్ అంటాడు. ఇంత దుర్మార్గం ఉంటాడండి. సాయంత్రం 5 తర్వాత పని మొదలు పెట్టేవాడు. తర్వాత ప్రభుత్వాలు ఇవి గమనించింది, వీళ్ళు అసలు జీతం కన్నా ఓవర్ టైం ఎక్కువ వస్తుందని సడన్గా మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ డిక్లేర్ చేశాడు. దోస్ టైమ్స్ ఆర్ ఓవర్ అన్నాడండి. ఓవర్ టైం డేస్ ఆర్ ఓవర్ అన్నాడండి. అప్పుడు పనిచేస్తున్నారు. అయితే పనిచేస్తున్నారు బాగుంది, కానీ వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, అక్కడికి వెళ్ళగానే తెలియకుండా కాసేపు సెల్ ఫోన్ పట్టుకుంటాడండి, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి. సినిమాలు కావచ్చు, క్రికెట్ కావచ్చు. వీళ్ళు సాంఘిక నేరస్తులండి. వీళ్ళు ఎవడో కష్టపడి ఒక కంపెనీ పెడతాడు, ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇటు ట్రైనింగ్ ఇచ్చిన ఇలా చేయాలి అని. వాడు క్యాంటీన్లోకి వెళ్ళి మామూలుగా 10 మినిట్స్ టీ తాగడానికి, భోజనానికి ఒక హాఫ్ అన్ అవర్, గంటల తరబడి ఉండడం వల్ల ఏమవుతుందంటే, దే ఆర్ నాట్ ఓన్లీ వేస్టింగ్ దేర్ టైం, హిస్ ఫ్రెండ్స్ టైం అండ్ ఆల్సో ఆఫీస్ టైం. ఇక మనం ఇటువంటి వారు కొంచెం పద్ధతి మార్చుకోవాలండి. భారతదేశంలో ఇది జరుగుతుంది, విదేశాల్లో ఇట్టాగా ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి తిరగచ్చు, వెళ్ళచ్చు, కాఫీ తాగచ్చు, బట్ ఇక్కడ నీ అసైన్మెంట్ ఉంటుంది, అది నువ్వు పూర్తి చేయాలి. ఇవి ఏవీ లేకుండా చేసేవాళ్ళు కొంచెం బాధ్యతగా. ఇప్పుడు ఈరోజు నీ యూట్యూబ్లో ఈ ప్రోగ్రాం పెట్టడానికి నేను చాలా ఆలోచించాను. సోషల్ లోఫింగ్ అంటే మీకు దాదాపు ఒక 70% ఆఫీసెస్లో జరుగుతుందండి. అది ఒక ప్రైవేట్ ఒక టెలివిజన్ స్టూడియో కావచ్చు, లేకపోతే ఒక మున్సిపాలిటీ ఆఫీస్ కావచ్చు, ఒక మందుల కంపెనీ కావచ్చు అండి. వాళ్ళు హౌ మచ్ టైం దే ఆర్ వేస్టింగ్ అనేది వాళ్ళు ఏ రోజు పట్టించుకోరు. మేనేజ్మెంట్ ఎవరైనా గట్టిగా మాట్లాడితే మళ్ళీ అక్కడ ఒక పార్టీ తయారవుతుంది. బిల్ గేట్స్ ఆయన మొట్టమొదటి రోజుల్లో ప్రతిరోజు మార్నింగ్ 1st అవర్లో ఒక మీటింగ్ పెట్టేవాడు అంటున్నాడు, మేనేజర్స్ మీటింగ్. ఆ మేనేజర్స్ మీటింగ్లో అందరూ వచ్చి మెయింటెనెన్స్ వాళ్ళు, ఫైనాన్స్ వాళ్ళు, ప్రొడక్షన్ వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళ సమస్యలన్నీ ఇలా రాసుకొచ్చి, సార్ ఇటాగా ఇంత డిమాండ్ ఉంది, మన దగ్గర ఇంత లేదు, దానికి ఏమో ఆడిట్ వాళ్ళు ఇవ్వట్లేదు ఫండు అది ఇది అని వాళ్ళని అడిగితే, వాళ్ళు ఫైనాన్స్ ఫండ్స్ మనకి మార్కెటింగ్ నుంచి వచ్చేవి రావట్లేదండి. మార్కెటింగ్ అయిన సార్ అక్కడ దేర్ ఇస్ ఎ టెరిబుల్ డిమాండ్ ఫర్ అవర్ ప్రోడక్ట్, బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ ఏబుల్ టు సప్లై. ఇవన్నీ ఆయన పెట్టుకుని సరే వాళ్ళు 1 అవర్ తర్వాత వెళ్ళిపోయేవారు, తల పట్టుకుని కూర్చునేవాడు. ఇది చేయాలి అలా చేయాలి, వీళ్ళతో మాట్లాడాలి. కొన్నాళ్ళకి ఆయనకి ఎప్పుడూ లేదో స్ట్రెస్ బాగా ఎక్కువైందట. ఎక్కువైనప్పుడు ఆయన వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేశాడు. నాకు ఏంటో అర్థం అవ్వట్లేదు. ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు, సార్ యూఆర్ ద సీఈఓ ఆఫ్ ది కంపెనీ, మీకేంటి సార్ ఇలాంటివి అంటే. లేదండి మీకు తెలియట్లేదండి అని అన్నీ చెప్పగానే ఆయన ఒక ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్ని పిలిచేటండి, అంటే ఇటాగే మేనేజ్మెంట్కి సంబంధం. ఆయన వచ్చి అన్నట్ట, మీకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే, మీ హెచ్ఓడీలు అందరూ వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు రాసుకొచ్చి మీకు ఇస్తున్నారు, కానీ వాళ్ళని హెచ్ఓడి మీరు ఎందుకు చేశారంటే ఆ డిపార్ట్మెంట్లో అతను కొంచెం అనుభవం ఉందని చేశారు. రేపటి నుంచి మీరు ఆ హెచ్ఓడీలు వచ్చినప్పుడు అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టగండి. కూర్చోబెట్టి మీటింగ్ పెడితే టీ తాగుతూ కాసేపు అది చేస్తూ ఇది ఇవన్నీ మాట్లాడుతూ షేర్ల గురించి మాట్లాడుతూ రేపు ఏం చేస్తారంటే, వాళ్ళందరూ వచ్చేటప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటో రాయాలి, దానికి 3 రిప్లైస్ వాళ్ళు ఇవ్వాలి. ఫైనాన్స్ తక్కువగా ఉంది, ఫైనాన్స్ పెంచుకోవడానికి ఏం చేయాలి, బ్యాంకులు లేకపోతే బాకీలు అవి ఇవి అని ఇలా మీరు చేయండి. ఇలా చేసినందువల్ల ఏమవుతుంది, మీకు సొల్యూషన్స్లో 3లో 1 దొరుకుతుంది.
అలా కాకుండా వాళ్ళ ప్రాబ్లం మీకు ఇచ్చి వెళ్ళిపోతున్నారు, తలపట్టుకుంటున్నారు. మీరు మీరు రాత్రి ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది, మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళందరూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ హెచ్ఓడీలు వాళ్ళ రూమ్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటూ టీవీలు చూసుకుంటున్నారు. అసలు వాడికి పని చెప్పండి. ముందు నెక్స్ట్ డే మీటింగ్ పిలిచాడు. ఇట్ ఈస్ ఏ స్టాండింగ్ కమిటీ మీటింగ్ అన్నాడండి. స్టాండింగ్ కమిటీ అంటే వాళ్ళు ఇంకా కూర్చోవడం ఏముండదు. స్టాండింగ్ కమిటీ అందరూ నిలబడి ఉంటారు, ఆ మధ్యలో ఆయన నిలబడి టైట్గా చెప్తూ ఉంటారు. అంతకుముందు చూసారు కూర్చుని ఉన్నారు, కూర్చుని కబుర్లు తాగుతూ కాఫీలు తాగుతూ. స్టాండింగ్ కమిటీ మీటింగ్ 10 మినిట్స్. యూ కమ్ హియర్ విత్ యువర్ ప్రపోజల్ అండ్ 3 రెస్పాన్సెస్, ఏం చేస్తే బాగుంటుంది. అదృష్టం ఏంటంటే అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు తెలియక పాపం సీఈఓలు ఎండీలు పిచ్చెక్కుతూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, కింద వాడికి సరిగ్గా పని తీసుకోలేకపోవడం కూడా మీ చేతకంతనా ఉండి వాళ్ళ దగ్గర తీసుకోవాలండి. వాడు ఏం చేయగలడు అనేది వాడు ముందు చెప్పాడుగా, ఇంటర్వ్యూలో చాలా మాటలు చెప్పాడు కదా, లాక్కోండి, అది చేయించండి. వెంటనే టక్ 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 అట్లా చెప్పి సెట్ అయిపోయింది. సోషల్ లోఫింగ్ అంటే డెఫినేషన్ ఏంటంటే వికీపీడియాలో, సోషల్ లోఫింగ్ డిస్క్రైబ్స్ ద టెండెన్సీ ఆఫ్ ఇండివిజువల్స్ టు పుట్ ఫోర్త్ లెస్ ఎఫర్ట్ వెన్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గ్రూప్. అక్కడ చూడండి, అందరూ పనులు చేస్తున్నారు. ఒకడు దాంతో కొడుతున్నాడు, ఒకడు దీంతో కొడుతున్నాడు, ఒకడు అది చెప్తున్నాడు, ఒకడు కూర్చోలేదు, ఒక ఇద్దరు దర్జాగా కూర్చున్నారు చూడండి మధ్యలో. మీకు ఏమవుతుందంటే ఒక కంపెనీలో 50-100 మంది ఉన్నారనుకోండి, అందరూ సిన్సియర్గా పనిచేస్తారని చెప్పలేమండి. కొందరు చూస్తాడు మెల్లిగా అటు ఇటు చూసి రిలాక్స్ అవుతాడు, చుక్కలాట ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు బాంబేలో కొన్ని కంపెనీస్లో అయితే మీరు ఎంటర్ అవుతూనే ఒక ఫార్మా కంపెనీ ఉందండి, ఫోన్లన్నీ వాళ్ళకి ఇచ్చేయాలండి, ఆ ఫోన్లు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి, సెల్ ఫోన్లు. లేకపోతే ఏదో చూడగానే మీరు ఇంటి దగ్గర ఉన్న ఫోన్ చూడగానే సరే ఏమైనా వచ్చాయో మెసేజ్లు ఏమో చూడాలనిపిస్తుంది. ఈ పద్ధతి మార్చుకోకపోతే ఉద్యోగాలు పోతాయండి, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే. అలాగే ఖాళీ ఈ కంపెనీలో కొన్ని మెస్సులు పెడుతుంటారండి. ఈ మెస్సుల దగ్గర సహజంగా చాలా సరైన చెక్ ఉండదండి. వస్తాడు ఆయన టైంలో, ఆయన వస్తాడు తాగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక ఫార్మా కంపెనీ, ఇందాక నేను చెప్పిన ఫార్మా కంపెనీలో ఒక మంచి హెచ్ఆర్ హెడ్ వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే వీళ్ళు ఎక్కువసేపు అక్కడ కూర్చుంటున్నారని, సపోజ్ లంచ్ బ్రేక్ 1 to 1 మెయింటెనెన్స్ వాళ్ళు, 1 to 1:30 మెయింటెనెన్స్, 1:30 to 2 ప్రొడక్షన్ వాళ్ళు, 2:30 to 3 సమ్ మార్కెటింగ్. ఆ సీట్లు కావాలని తక్కువ చేశారండి. అంటే ప్రొడక్ట్ ఒక టీంకి మన అయితే 50 సీట్లు ఉంటాయి అంతే. క్యాంటీన్ వాళ్ళు రెడీగా వాళ్ళకి రాగానే సప్లై చేస్తారు. హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఉంటే మామూలుగా అక్కడ బెల్ మోగే ముందే వీళ్ళు వెళ్ళిపోవాలి. ఆ బెల్ మోగ్గానే రెండో టీం వాళ్ళు వస్తారు, ఇన్లే అంటారు. అక్కడ పైన కెమెరాలు ఉంటాయండి. ఎవరైనా 3 రోజులు కంటిన్యూస్గా ఒక 10 మినిట్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఒక రోజు జీతం కట్. ఇది చాలా ఆశ్చర్య. అంతకుముందు కొన్ని కంపెనీస్లో 1 డే ఏదో లీవ్ తీసుకునేవారు, ఇప్పుడు ఒకరోజు జీతం కట్ అన్నారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వైఫ్ అడుగుతుంది ఎందుకు తక్కువ వచ్చింది అంటే నేను అంటాడు, అందుకని ఒక జీతం కట్ పెట్టాను. సో కాబట్టి మిత్రులారా, ఆఫీసుల్లో సొంత పనులు చేసుకోవడం మానేద్దాం. మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా జాయిన్ అవుతానికి కూడా తెలియదు, ఇది చూసి పర్వాలేదు ఇక్కడ మనం ఇప్పుడే బయటకని వెళ్ళి రావచ్చు అని బయటకు వెళ్తాడు. ఫ్రెండ్ వస్తాడు, అక్కడ దాకా దింపుతాడు, ఏదో బయట కొంచెం చాయ్ తాగొద్దాం అంటాడు, అసలు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. కొన్ని చోట్ల స్ట్రిక్ట్గా ఉంది, రైట్? మేనేజర్స్ మీటింగ్, సెల్ ఫోన్లు మాట్లాడుకోవడం, సిగరెట్లు కాల్చుకోవడం బయటకు వెళ్ళి, అండ్ కాఫీలు తాగడం, టీలు తాగడం. తాగండి, దానికి ఒక టైం ఉంది, 10 మినిట్స్. ఎవరికి వాళ్ళే సెల్ఫ్ ఆడిట్ పెట్టుకోవాలండి, నేను ఎస్ వెల్కమ్ బ్యాక్ ఇన్ 10 మినిట్స్. చేసుకోకపోతే గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడు గుమాస్తాగానే ఉండరు. మీరు ఒకరోజు యూ విల్ బికమ్ ఎన్ ఆఫీసర్, యూ విల్ బికమ్ హెచ్ఓడి, యూ విల్ బికమ్ ఎన్ ఎండి, ఆర్ యూ విల్ బికమ్ ఏ సీఈఓ. పర్సనల్ డిసిప్లిన్ ఎప్పుడైతే లేదో ఇక మనం తర్వాత ఎవరిని కంట్రోల్ చేయలేమండి. సో కాబట్టి దయచేసి మార్చుకోవడానికి ట్రై చేయండి. ప్రతి మనిషికి టార్గెట్ ఇవ్వండి. కొన్ని కంపెనీస్లో వాళ్ళు బయట టీ తాగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ వాడు పని పూర్తయ్యే వరకు చచ్చిన ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. టార్గెట్లు పెట్టండి, సెల్ ఫోన్లన్నీ సరెండర్ చేయాలని చెప్పండి. అంటే డిపెండింగ్ అపాన్ ది వర్క్ చేస్తే డెఫినెట్గానండి దీనికి కొంచెం వాళ్ళ మైండ్ సెట్ మార్చగలిగితే అన్ని ఆర్గనైజేషన్స్లోనూ అసలు డిలే అనేది ఉండదండి. పనులు ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి. వీక్లీ ఒకసారి చెక్ చేయాలి.
ఆ చెక్ చేసేటప్పుడు అవసరమైతే అక్కడ పైన బాస్ ఉంటాడండి. నేను ఒకసారి ఒక ఆఫీస్కి వెళ్ళాను ఒక సర్టిఫికేట్ కోసం, ఆ అసిస్టెంట్ లేడు అన్నారు. కన్సర్న్ అసిస్టెంట్ కమిషనర్ని అడిగాను సార్, ఆయన లేడంట ఫైల్స్ అంత చాబీ నాకు ఇవ్వలేదు సార్ అంటాడు. నీకు ఇవ్వకపోతే ఇవ్వదు హెచ్ఓడి, నాకు ఇవ్వలేదు అన్నాడు. నెక్స్ట్ డే వచ్చాడు, రెండు రోజులు వెతికారు. చిన్న బర్త్ సర్టిఫికెట్ అండి, 5 రోజులు తిరిగానండి. ఆయన రాగానే చాయ్కి వెళ్ళేవాడు అరగంట, మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ ఏదో పగనేసుకునేవాడు. ఆ తర్వాత అందరూ లంచ్ పూర్వం అండి, ఇప్పుడు అవలేదు, వెరీ వెరీ స్ట్రిక్ట్ అండి. అసలు ఇప్పుడు ఎవరో చేస్తే కనుక జనం తిరగబడేలా ఉన్నారు, పత్రికలు వచ్చేసాయి మీడియాగా. అందుకని ఎవడో మనకి చెప్పే ముందు మనమే మారదాం. ఓకే, నమస్కారం, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.